One, two, just. పురస్కరించుకొని ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు మంత్రివర్యులు
नगेश्वर गार कार्यक्रम निर्वहित जिला कलेक्टर हृदयपूर्वक नमस्कार प्रति संवस मुख्य तेलंगा एर्पड़ तरह जगत्याल जिला एरपड़ दाने घन मन जगत्याल जिले अंगरंग वैभव जो प्रजू मेला वीक्ष जी सारी करोना महमारी प्रपंचमंत पीड़ित समय में मन प्राथमिक केस चाल निराबर यह कलेक्टर गारी अभिवृद्धि जी मैं डेबई नाग संवस स्वतंत्र सदर्भंग बाधित पत्र विमुक्त और प्रजास्वाम्य जीत मन प्रदेश सदर्भ में मरकसारी डेबई नागव स्वातंत्र दिनोत्सव शुभाकांक्ष जय డెబ్బై నాలుగవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్ర దినోత్సవం మనం మహాత్మా గాంధీ గారి నాయకత్వాన ఎంతోమంది పోరాటం చేసి వారి త్యాగ ఫలితమే ఈనాటి మన స్వాతంత్ర స్వేచ్ఛయుత భారతావళిలో భిన్నత్వంలో ఏకత్వంగా గొప్ప ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం కాబట్టి అలాంటి భారతావళిలో మనమందరం కూడా అధికారులు ప్రజా ప్రతినిధులు మనము మంత్రి గారి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో అందరం కూడా సమన్వయంతో అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి మన జగిత్యాల జిల్లాను ముందుంచాలని చెప్పేసి అందరినీ తెలియజేస్తూ అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గాంధీజీ కళ్ళగల్ల గ్రామ స్వరాజ్యం కోసం పచ్చదన పరిశుభ్రత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అవన్నీ నెరవేరుస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం కాబట్టి ముఖ్యమంత్రి గారి మార్గదర్శకాలను కూడా బంగారు తెలంగాణ దిశగా మన తెలంగాణ రాష్ట్రం అడుగులు వేస్తున్న శుభ తరుణంలో మనమందరం కూడా ఈ కరోనా మహమ్మారి బారిన పడడం అదే కూడా ఈరోజు పట్టి పిడుస్తున్న సమయంలో కిలాలు ఏర్పాటు చేసుకోవాల్సిన వేడుకలను కలెక్టరేట్లో ఏర్పాటు చేసుకున్న మన మంత్రి గారి ఆధ్వర్యంలో కాబట్టి ఈ కరోనా సమయంలో మనమందరం కూడా ఇళ్లలో భద్రంగా ఉండి మనందరి క్షేమం కోసం ఇటు పోలీసు వారు కానీ అటు వైద్య అధికారులు కానీ ఆశా వర్కర్ల నుండి ఏఎన్ఎంలు అందరు డాక్టర్లు పోలీస్ సిబ్బంది నర్సులు అందరూ కూడా కష్టపడుతున్న సమయంలో ఇటు కార్మికులు అందరూ కూడా మన కోసం కష్టపడుతున్న ఈ కరోనా సమయంలో ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వారిని కూడా ఒకసారి గుర్తు చేస్తూ వారిని అభినందిస్తూ అందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవం జగిత్యాల జిల్లాలో ఈరోజు పతాక ఆవిష్కరణ చేసుకొని మరి మనం ఈ యొక్క వేడుకలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఈరోజు భారతదేశంలో ఈ స్వాతంత్ర వేడుకలు ఇంత గొప్పగా జరుపుకుంటున్నటువంటి సందర్భంలో దేశం మొత్తంగా కూడా అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో ప్రత్యేకంగా ఈ కరోనా వైరస్ అనేటువంటిది ప్రపంచాన్ని మరి శాసిస్తున్నటువంటి తరుణంలో ఈ వేడుకలు మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ శక్తి కొలది దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ అనేకమైనటువంటి చర్యలు తీసుకోవడం వల్ల మరి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం వల్ల మన రాష్ట్రంలో ఈ యొక్క కరోనా కట్టడిలో మనం అనేక విషయాలలో ముందుండి మరి ఎంతో ప్రజలకు రక్షణ కల్పించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా జగిత్యాల జిల్లాకు సంబంధించి మరి ఇప్పటికే కావలసిన ఏర్పాట్లను కూడా మనం చేసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఒక 100 పడకలతో ఒక ఐసోలేషన్ సెంటర్ను అదేవిధంగా కావాల్సినటువంటి ఇంజెక్షన్స్ కావచ్చు మందులు కావచ్చు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కావచ్చు తర్వాత
ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కావచ్చు, తర్వాత ఎవరైనా ఇంట్లో అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్టయితే మరి ఇక్కడనే వాళ్ళను ఐసీయూలో ఉంచేటువంటి పరిస్థితిని కూడా కల్పించి జిల్లాలో ఎవరు కూడా ఎక్కడ కూడా దీనికి భయపడకుండా అప్రమత్తంగా ఉంటూ దీన్ని జయించడమే లక్ష్యంగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. 6 సంవత్సరాల కాలంలో అనేక అంశాలలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మరి అభివృద్ధిని సాధించుకుంటూ విప్లవాత్మకమైనటువంటి మార్పులను ఇక్కడ చేపట్టి వాటిని విజయం సాధించుకుంటూ ముందుకు పోతున్నటువంటి రాష్ట్రం మనది. ప్రధానంగా వ్యవసాయ రంగంలో మరి ఊహించనటువంటి మార్పును ఈరోజు మనం చూస్తా ఉన్నాం. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలోనే దేశంలోనే ఏ ప్రాంతంలో కూడా అసంఘటిత రంగంగా ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఒక ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైనటువంటి సాగు విధానాన్ని ప్రవేశపెట్టే దాన్ని ఆమోదించినటువంటి చరిత్ర ప్రపంచంలోనే ఎక్కడ మనం చూడం. మరి ఈ రాష్ట్రంలో అది సాధ్యమైంది అని అంటే ఈ ప్రభుత్వం పైన ఇక్కడ జరుగుతున్నటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాల పైన రైతులకు ప్రజలకు ఎంత నమ్మకం ఉందో ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా విద్యారంగం కావచ్చు, అదేవిధంగా మరి పరిశ్రమలను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విషయంలో కావచ్చు, ఆర్థిక అభివృద్ధి సాధించే విషయంలో కావచ్చు, ప్రాజెక్ట్ల నిర్మాణం కావచ్చు, గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధిని సాధించే విషయంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కావచ్చు, హరితహారం కావచ్చు, అనేక రంగాల్లో సంక్షేమ రంగంలో దేశముకే ఆదర్శంగా ఉన్నటువంటి రాష్ట్రంగా మనం ముందు పోతున్నటువంటి సందర్భం ఇది. ఈరోజు ఒక గుడ్డలి పెట్టిన ఒక గుది బండలాగా వచ్చినటువంటి ఈ కరోనా ఏదైతే ఉందో నిజంగా కూడా దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒక గుది బండలాగా వచ్చింది. అయినప్పటికీ ఇన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ కూడా ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మరి ముందుకు నడుస్తున్నటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ, వారి యొక్క ఆలోచన విధానం ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. ఇవన్నీ మరి కరోనా కనుక మనం జయించి ముందుకు పోయినట్లయితే వాస్తవంగా ఈ రాష్ట్రం చాలా గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించేటువంటి సందర్భంలోనే మనకు ఒక రబాకిరి దీన్ని ఎట్లయినా దాటి ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉండాలి. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది, స్వయం నియంత్రణ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్నటువంటి అవకాశాలను తప్పకుండా ఉపయోగించుకొని తమను తాము రక్షించుకుంటూ మరి సమాజానికి సేవలు అందించేటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి జిల్లా ప్రజానికి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను.